ట్రంప్ ఈ రోజున వైపున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అమెరికానే పదిహేను శాతం నిధులు సప్లై చేస్తుంటుంది ఈ దఫా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవహార శైలి మీద ఆగ్రహంతో పూర్తిగా నిధులని ఆపేశారు అంటే దాదాపుగా పదిహేను శాతం నిధులను ఆపేశారు దీన్ని ప్రపంచ దేశాలైతే ఎవరూ తప్పుబట్టలేదు కానీ జర్మనీ విదేశాంగ మంత్రి హైకోమస్ మాత్రం తప్పుబట్టారు ఒక పక్కన వ్యాక్సిన్ల తయారీ పంపిణీ ఇట్లాంటి వ్యవహారాల మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి సందర్భంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐక్యరా సమితి ఇలాంటి వాటిని పటిష్టం చేయాలి తప్పించి వాటిని ఇబ్బంది పెట్టకూడదు మూర్ఖంగా మనం ఇట్లాంటి పనులు చేయకూడదు అన్నటువంటి పిలిపించారు ఇక్కడ ప్రపంచ దేశాలు మిగతా దేశాలు అయితే ఎవరి నిధులు వాళ్ళు ఇస్తున్నారు అయితే అసంతృప్తి మాత్రం ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే స్టిల్ నౌ చైనాని వెనకేసుకుంటూనే వస్తున్నది అసలు విషయాలు దాచేస్తూనే ఉంది ప్రాక్టికల్ నిజాలు చెప్పట్లేదు కానీ ఇక్కడ అందరి మధ్యన సమన్వయం అయితే ఒక దేశం మిగతా నూట రెండు వందల దేశాలతో సమన్వయం చేసుకోలేదు కదా కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు ఇస్తున్నటువంటిది నిజమైనా అబద్ధమైన లేకపోతే అబద్దాలు అయితే చెప్పరు కానీ అసలు నిజాలు పూర్తిగా మాత్రం చైనా విషయంలో చెప్పలేదన్నటువంటి అంశం స్పష్టత వచ్చేస్తుంది అదే సందర్భంలో ఇప్పటికీ కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది ప్రతి ఒక్కరికి ఆగ్రహానికి కారణమవుతుంది ఈ సందర్భంలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుబట్టినటువంటి మొట్టమొదటి దేశం జర్మనీ అయింది సరే మామూలుగా టర్కీ లాంటి వాళ్ళు లేకపోతే కనుక ఇతరత్ర అమెరికా వ్యతిరేక దేశాలు మాట్లాడుతుంటే అలా కాకుండా మిత్ర దేశాలుగా ఉన్నటువంటి దాంట్లోనే ఒకటైనటువంటి జర్మనీ అది కూడా ఇంపార్టెంట్ సందర్భంలో ఇట్లాంటి పనులు చేయొద్దు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ నిధులు విడుదల చేయండి అన్నటువంటి సూచన చేసింది అట్లాగే మిగతా దేశాలు ఎవరైతే దానికి ఏమైనా బాకీలు ఉంటే అవి తీర్చండి ఎస్పెషల్లీ ఈ సందర్భంలో అందరం కలిసి ప్రయాణించాల్సినటువంటి సందర్భం దేశాల మధ్య సమన్వయం అవసరం ఉంది అదే సందర్భంలో ఈ సమన్వయం చేసే బాధ్యత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐక్యరాశ్య సమితి తప్పించి మరెవరూ చేయలేరు అన్నటువంటి అంశాన్ని కూడా అది గుర్తు చేస్తుంది మరి ట్రంప్ మాట వింటారని చూద్దాం